హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు రాజధానుల ఇష్యూపై పెద్ద రచ్చ జరుగుతుంది ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు అనేటువంటి జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం ఇంకా వామపక్షాలు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటే అధికార పార్టీ మాత్రం ఈ మూడు రాజధానుల ఎజెండా నేసుకొని గర్జనలు చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటి ఈ గర్జన్లు రెండు రోజులుగా ఈ గర్జన్ల పేరుతో నానా రత్స చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టిన తర్వాత అంటే ఏదైతే ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన నాన్ పొలిటికల్ జేఏసీకి సంబంధించిన వ్యక్తులను రెచ్చగొడుతూ దీన్ని పెద్ద హడావిడిగా చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ దీన్ని ఉద్దేశించే ట్వీట్ పెట్టారు అయితే ఆ తర్వాత ఈ ట్వీట్ల తర్వాత అంటే పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ల తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ని తీవ్రంగా టార్గెట్ చూసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో అలాగే కొంతమంది మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు చోటా మోటా నాయకులందరూ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు పదే పదే వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ప్యాకేజీలకు అమ్ముడు పోయాడు ప్యాకేజ్ తీసుకొని మళ్ళీనే మాట్లాడుతున్నాడు ట్వీట్ పెడుతున్నాడని అలాగే తన దత్తపుత్రుడు అని తన అంటే ఇతను చంద్రబాబు నాయుడుకు బానిస అని యజమాని చెప్పిందే చేస్తున్నాడు అంటూ రకరకాలుగా ఈ మాట్లాడుతూ వాళ్ళు నోరేసుకోవడం అనేది కామన్ మనం ఎప్పుడు తెలిసిందే అది అయితే ఈ అర్థం పర్థం లేని ఇవన్నీ మాటలు మాట్లాడుతూ ఉంటారు వైసీపీ వాళ్ళు దీనికి కౌంటర్గా మెగా ఫ్యాన్స్ నుంచి కానీ అలాగే జనసేన పార్టీ నాయకులు అలాగే నాగబాబు గారు కూడా తీవ్ర స్థాయిలో వీళ్ళని కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నారు ఇక ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రీసెంట్గా చేసిన కొన్ని ట్వీట్ల గురించి నేను చదివినిపిస్తాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సౌత్ డకోటాలో ఉన్న మౌంట్ రష్మోర్ ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ విశ్వాసాలకి చిహ్నం అన్నారు ఈ పర్వతంతో విశాఖలోని రిషికొండను పోలుస్తూ ట్వీట్లు చేశారు ఇక మరో ట్వీట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర విశాఖ జిల్లాలోని రిషికొండ శ్రేణిలో ఉన్న ఈ మౌంట్ మోర్ ధన వర్గ కులస్వామ్యానికి చిహ్నం బూతులకి కూడా అంటూ ఒక ఫోటోని ట్వీట్ చేశారు ఇక పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్లు ఇవైతే నాగబాబు గారు మాత్రం ఇక తీవ్రస్థాయిలో వైసీపీపై విరుచుకుపడుతున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులను మంత్రులను టార్గెట్ చేసుకొని దుమ్ము దులిపే ట్వీట్లు పెడుతున్నారు ఆ ట్వీట్లు కూడా ఒక్కసారి చదివినిపిస్తారు తిన్న కుక్క బిస్కెట్స్కి న్యాయం చేస్తున్న వారికి ఇవేనా అభినందనలు అంటూ ఒక ట్వీట్ పెట్టాడు అలాగే ఏదైనా అంటే నోరేసుకొని పడిపోవడం తప్ప కనీస సంస్కారం లేని మూర్ఖులు మా నాయకుడి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తిన్న బిస్కెట్స్కు విశ్వాసం చూపిస్తున్నందుకు సంతోషం ఈ వ్యాధికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ప్రజలే వైసీపీకి రాబీస్ వ్యాక్సిన్ వేసి ఇంటికి పంపించడం తద్యమంటూ నాగబాబు గారు మరో ట్వీట్ పెడుతూ ఇక ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ రేబీస్ సోకిన వైసీపీ మంత్రులు కొందరు వైసీపీ నాయకులు వస్తుంటే కొంచెం దూరంగా ఉండండి దే ఆర్ సఫరింగ్ విత్ రైబీస్ కనబడిన సామాన్య ప్రజలను కూడా కరిచే అవకాశం ఉంది బీ కేర్ఫుల్ టిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ వీ ట్రీట్ దేమ్ విత్ ప్రాపర్ మెడికేషన్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ ఇవి నాగబాబు గారు చేసిన ట్వీట్లు అయితే మెగా ఫ్యామిలీ విషయంలో నాగబాబు గారు చిరంజీవి గారి పైన కానీ అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన కూడా ఏదైనా అనరాని మాటలు అన్నప్పుడు కానీ నిజంగా ఏదైనా వాస్తవం ఉంటే మీరు విమర్శలు చేయండి కానీ అన్నెసరీగా ఫ్యామిలీలను ముఖ్యంగా వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళకు మాత్రం కౌంటర్ ఇవ్వడంలో నాగబాబు గారు ముందుంటారు ఎందుకంటే ఆయనకు తెలుసు మీరు ఏదైనా మా తమ్ముడు కానీ మా అన్నయ్య కానీ ఏదైనా తప్పు చేస్తే మీరు విమర్శించండి మేము మాట్లాడు మా దగ్గర తప్పు ఉన్నప్పుడు మీరు ఏమన్నా మేము మూసుకొని కూర్చుంటాం కానీ అనవసరంగా మా దగ్గర తప్పు లేకుండా మీరు నోర్లు లేస్తే మాత్రం ఊరికి లేదు అంటూ నాగబాబు గారు కౌంటర్ ఇవ్వడం మనం చాలాసార్లు చూసాం ఎందుకంటే ఆయన చాలా డైనమిక్గా ఆయన ఏదైనా ఉంటే అనాల్సింది ఖచ్చితంగా అనేస్తాడు ఇప్పుడు నాగబాబు గారు చేసిన ట్వీట్లు మాత్రం ఏపీ రాజకీయాల్లో హీట్ ఎక్కిస్తున్నాయి మరీ ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూసుకుంటే మెగా ఫ్యామిలీ మీద ఎవరిష్ట ఇష్టానుసారంగా మాట్లాడినా చిరంజీవిని టార్గెట్ చేసినా పవన్ కళ్యాణ్ మీద ఏదో రకంగా మాట్లాడినా మహా అయితే నాగబాబు గారు గట్టిగా కౌంటర్ ఇచ్చిన దాఖలు అలాగే మెగా ఫ్యాన్స్ అందరూ బెదిరించడాలు ఏదో అలాగే మెగా ఫ్యాన్స్ అందరూ ముక్త కంఠంతో వీళ్ళపై సోషల్ మీడియాలో కౌంటర్ ఇవ్వడం ఇదంతవరకు ఉండేది కానీ ఇప్పుడు జనసేన పార్టీ కూడా దీనికి తోడ తోడవడంతో జనసేనకు సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తూ జనసైనికులు కూడా అసలు ఏపీ రాజకీయాల్లో వైసీపీ వర్సెస్ జనసేన పార్టీ అన్నట్టుగా ఒక యుద్ధ వాతావరణం ఉంది అంటే ఇంతకుముందు వైసీపీ వాళ్ళు ఏదైనా మాట్లాడినా కౌంటర్ ఇచ్చేవాళ్ళు లేరు ఇప్పుడు ఆ కౌంటర్కి ప్రతి కౌంటర్ ఇచ్చడానికి జనసేన పార్టీకి పెద్ద ఎత్తున ఇప్పుడు క్యాడర్తో పాటు నాయకులు కూడా అన్ని చోట్లలో ప్రెస్ మీట్లు పెట్టి దుమ్ము దులిపేస్తున్నారు ఈ వైసీపీకి సంబంధించిన నాయకులను మంత్రులను వాళ్ళ క్యాడర్ని అలా అంటే మాట్లాడినంత వరకు వీళ్ళు వీళ్ళపై విమర్శలు చేసేవారు ఇప్పుడు ఎప్పుడైతే కౌంటర్ అటాక్ స్టార్ట్ అయిందో వైసీపీ వెరక్కు తగ్గుతూ ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ మీద ఏ ఒక సోషల్ మీడియా వేదిక కానీ వీళ్ళ మాటలకు ప్రతి కౌంటర్ ఇచ్చడంలో జనసేన పార్టీ దూసుకెళ్తుంది మరీ ముఖ్యంగా రేపు పవన్ కళ్యాణ్ కూడా ఉత్తరాంధ్ర పర్యటన మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు పదహారో తారీఖు నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ జనవాణి అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడో ఆ కార్యక్రమం కంటిన్యూగా మళ్ళీ పదహారో తారీఖు నుంచి ఉత్తరాంధ్రలో మొదలు పెట్టబోతున్నారు అయితే దీన్ని ఉద్దేశించి మేము ఏదైతే ఈ మూడు రాజధానుల ఇష్యూని తీసుకొని గర్జనలు మొదలుపెట్టామో విశాఖపట్నంలో మీరు దీన్ని డైవర్ట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని వాళ్ళు మొత్తుకుంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ జనవాణి కార్యక్రమం ఏదో మూడు రాజధానులను డైవర్ట్ చేయడానికొచ్చేసింది కాదు ఆయన మొదటి నుంచి ప్రజలకు సంబంధించిన వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇక వైసీపీ వాళ్ళు అబద్ధాలను ప్రచారం చేయడంలో నెంబర్ వన్గా ఉన్న వీళ్ళు వాస్తవాలను ఎప్పుడు గమనిస్తారు అంటూ జనసేనకు సంబంధించిన నాయకులు అలాగే సైనికులు అలాగే సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు దుమ్ము దులుపుతూ ట్వీట్లు అలాగే రీట్వీట్లు ట్వీట్లు పెడుతున్నారు వైసీపీకి కౌంటర్గా